నమో వెంకటేశాయ శ్రీవారి అనుగ్రహంతో అవిచ్ఛిన్నంగా సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో మనం నిత్యము జరుపుతున్నటువంటి మంత్రపారాయణ 52వ రోజున ఈ రోజున మనం ప్రారంభించబోతున్నాం. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య మురళీధర శర్మ గారు సప్రివారంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మామూలుగా పగటి కాలం 12 గంటలు, రాత్రి కాలం 12 గంటలు ఉంటుంది. మొత్తం కలిపి రోజుకి 24 గంటలు. కానీ గత నెల 10వ తేదీన ఈ పారాయణ ప్రారంభించినప్పటి నుంచి పగటి కాలం ఎక్కువగా, రాత్రి కాలం తక్కువగా ఉంటున్నది. ఇలా ఎందుకు జరుగుతున్నది అని ఆలోచించి మన ధర్మారెడ్డి సారు మన శేషాద్రి స్వామి వారిని అడిగారు. వారు అన్నారు, సూర్య భగవానుడే కదా ఇందుకు కారణం, కాబట్టి సూర్య భగవానుడితో వీడియో కాన్ఫరెన్స్ పెడదామన్నారు. సరే, వెంటనే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ధర్మారెడ్డి గారు. అందులో సూర్యుడితో పాటు చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనేశ్వరుడు, రాహువు, కేతువు కూడా హాజరైనారు. వారందరికీ నమస్కారం చేసి, ఎందుకు స్వామి ఇలా పగటి కాలం ఎక్కువగా ఉన్నది, అసలే ఎండాకాలం శ్రీవారి భక్తులకు ఇబ్బంది కదా అని అడిగారు. అప్పుడు సూర్య భగవానుడు అన్నాడు, అయ్యా మీరు రోజు శ్రీవారి దగ్గర సుప్రభాతం చెప్తున్నారు, ఆ సుప్రభాతంలో ఒక శ్లోకం చెప్తున్నారు, అదేంటంటే సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాసదాసాః శ్రీవేంకటాచలపతే తమ సుప్రభాతం అని కదా ప్రార్థన. అంటే సూర్య భగవానుడి దగ్గర నుంచి కేతువు వరకు మేమందరం కూడా శ్రీవారి దాసాను దాసులం కదా, మరి మీరు శ్రీవారి సమక్షంలో రోజు గంటసేపు సకల ప్రపంచ ప్రజల యోగక్షేమాల కోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటే మేము కూడా ఆ కార్యక్రమంలో అదృశ్యంగా పాల్గొని శ్రీవారిని ప్రార్థిస్తున్నాం, అందువల్ల పగటి కాలం ఒక గంట పెంచుకున్నాం, ఆ వార రాత్రి కాలం ఒక గంట తగ్గించుకుని 24 గంటలు సార్థకం చేసుకుంటున్నామని చెప్పారు. సరే, వీడియో కాన్ఫరెన్స్ పూర్తయిపోయిందన్నమాట. అంటే అర్థం ఏంటంటే శ్రీవారితో పాటు నవగ్రహ దేవతల అనుగ్రహం కూడా ఈ పారాయణ ద్వారా సకల ప్రపంచ ప్రజలకు లభిస్తున్నదన్నమాట. ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు నిన్నటి శ్రీవారి వైభవం కైంకర్యాల్ని మనకు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున యథావిధిగా వెంకటేశ్వర స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి తోమాల, కొలువు, అర్చన సేవలు అనంతరము మొదటి గంటలో స్వామివారికి నివేదన కావించబడి రెండవ అర్చన, రెండవ గంటలో నివేదన అయిన తర్వాత ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కళ్యాణోత్సవ ప్రాంగణానికి వేంచేశారు. కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపించుకున్నారు. కళ్యాణోత్సవాన్ని SVBC ఛానల్ వారు భక్తుల వీక్షణార్థం ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. నిన్న యోగ నరసింహస్వామి వారికి వారకట్ల తిరుమంజనం జరిగింది. ఆ సందర్భాన్ని పునస్కరించుకొని తాళపాక హనుమాచార్యుల వారు రచించినటువంటి చక్కటి కీర్తన కదరీ నరసింహును కంభమున వెడలే అనేటువంటి కీర్తనను మనం ఆలపించుకొని నరసింహస్వామి వారికి సమర్పణ చేసుకున్నాం. రాత్రి కైంకర్యాలు యథావిధిగా జరిగి ఏకాంత సేవతో అన్ని కైంకర్యాలను అర్చక స్వాములు
జియంగార్లు తిరుమల తిరుపతి సేవ దేవస్థానం సిబ్బంది ఆవముక్తంగా అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించడం జరిగింది. మనం గత ఈ నెల 27వ తేదీ నిన్నటి రోజున అమ్మవార్లను మనం స్తుతించాం. 27వ తేదీ పునర్వసు నక్షత్రాన్ని పునస్కరించుకొని రామదాసు కీర్తన సీతమ్మవారిని ఆర్థిస్తూ తనను రక్షించమని చెప్పి నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని సీతమ్మవారికి రామదాసు కీర్తనను మనం గుర్తు చేస్తూ సమర్పిస్తూ మనం సీతమ్మవారిని వేడుకున్నాం. మీరు వెంకటేశ్వర స్వామివారికి చెప్పండి అమ్మవారు మమ్మల్ని రక్షించండి ఈ కరోనా బారి నుంచి మాకు దర్శన ప్రాప్తి కలిగించమని సీతమ్మవారిని వేడుకున్నాం. నిన్నటి రోజున శ్రీ మహాలక్ష్మి అవతారమైనటువంటి గోదాదేవి గారిని నిన్న మనం స్తుతించాం. చూడరమ్మ సతులార అనేటువంటి చక్కటి అన్నమాచార్య కీర్తనతో స్తుతించి ఆమెకు సమర్పించి అమ్మవారిని వేడుకున్నాం మాకు దర్శన ప్రాప్తి కలిగించమని. ఈ రెండు విషయాలు అయిన తర్వాత నిన్న కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో ఆలయాలను 8వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ నుంచి దర్శనం కల్పించేటువంటి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి మనకు మార్గదర్శకాలు కేంద్రం నుంచి వచ్చాయి. అంటే అమ్మవారిని మనం స్వామివారిని 50 రోజులు స్తుతించాం, అమ్మవారిని 2 రోజులు మాత్రమే స్తుతించాం. అంటే అమ్మవారు స్తుతిస్తే స్వామివారికి భక్తుల ఆర్తనాదాలు భక్తులకు కావలసినటువంటి ఈ విశేషాలన్నీ కూడా స్వామివారికి చెప్పి మనకు ఈ దర్శన భాగ్యం కలిగించింది అని చెప్పేసి మేమంతా కూడా భావిస్తున్నాం. మరొకసారి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు అన్నమాచార్య కీర్తన తిరువీధుల మెరిసి ఈ దేవదేవుడు అంటూ అన్నమాచార్యుల వారు బ్రహ్మోత్సవాల వైభవాన్ని చక్కగా ఏ రోజు ఏ వాహనం పైన స్వామివారు విహరిస్తాడు అని వివరించాడు. గోవిందరాయస్వాముల వారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈరోజు 4వ రోజు. ఈరోజు కల్పవృక్ష వాహనము సర్వభూపాల వాహనం పైన 2 వాహనాల పైన గోవిందరాజు గారు విహరిస్తారు. గోవిందరాజు వారికి తిరుపతిలో వెలిసినటువంటి గోవిందరాజు స్వామి వారికి తిరుమలలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి భేదం లేదు, ఇద్దరూ ఒకటే అని అన్నమాచార్యుల వారు చాలా కీర్తనల్లో మనకు ఆవిష్కరించారు. మనకు ప్రతిరోజు జరిగేటువంటి కొలువులో మనము కొలువుమూర్తి వారికి మా గోవిందరాజస్వామి వారి ఆవిర్భావ నక్షత్ర విశేషాలు మనం ఒక శ్లోకంలో ప్రతిరోజు చెప్తూ ఉంటాము. ఫాల్గునే మాసి పూర్ణాయాం ఉత్తరేక్షేందు వాసరే గోవిందరాజు భగవాన్ ప్రాదురాసీన్ మహామునే అంటూ ప్రతిరోజు మనము స్వామివారికి గుర్తు చేస్తూ ఉంటాం. కాబట్టి వెంకటేశ్వర స్వామివారికి గోవిందరాజస్వామివారికి భేదం లేదు, ఇద్దరూ ఒకటే. కాబట్టి అక్కడ జరిగేటువంటి ఆ బ్రహ్మోత్సవాలను పునస్కరించుకొని మనం ఈరోజు అన్నమాచార్యుల కీర్తనను మన మధుసూదన్ రావు గారు ఆలపిస్తారు. ఆయనతో పాటు మనం కూడా ఆ గేయాన్ని ఆలపించి స్వామివారికి సమర్పించి 8వ తేదీ మనకు దర్శన భాగ్యం కలిగించమని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరువీధుల మెరసి దేవదేవుడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. పైనేగి దేవునిదే తొలినాడు, సిరులా రెండవ నాడు శేషుని మీద,
తిరుదండలపైనే ఈ దేవునిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద మురిపేన మూడవ నాడు మూచల పందిరి క్రింద మురిపేన మూడవ నాడు మూచల పందిరి క్రింద పొరినాలుగోనాడు పువ్వు కోవెలలోను మురిపేన మూడవ నాడు మూచల పందిరి క్రింద పొరినాలుగోనాడు పువ్వు కోవెలలోను తిరువీధుల మెదసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెదసి దేవదేవుడు 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 గక్కన ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద గక్కన ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు తిరువీధుల మెదసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెదసి దేవదేవుడు 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 కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు పెనచి పదో నాడు పెండ్లి పీట కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు పెనచి పదో నాడు పెండ్లి పీట యనసి శ్రీ వెంకటేశ జనసి శ్రీ వెంకటేశుడి అలమేలు మంగతో జనసి శ్రీ వెంకటేశుడి అలమేలు మంగతో వనితల నడుమను వాహనాల మీదను జనసి శ్రీ వెంకటేశుడి అలమేలు మంగతో వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల మెదసి దేవదేవుడు తిరువీధుల మెదసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెదసి దేవదేవుడు 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 ఈనాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా తిరుమలకు రాలేని శ్రీవారి భక్తులందరూ తమ తమ స్థానాల్లోనే కూర్చుని ప్రత్యక్షంగా తిలకించి పులకించి
తరిస్తున్నటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆనాడే పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు ప్రత్యక్షంగా మనకు దర్శింపజేసినటువంటి కీర్తన ఇది. ఇటువంటి బ్రహ్మోత్సవ నాయకుడైనటువంటి శ్రీవారికి ఆ వైభవాన్ని కన్నులారా మనకు దర్శింపజేసినటువంటి అన్నమాచార్యుల వారికి మనందరం మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం అథ సంకల్పః భగవతః సప్తగిరీశ్వరస్య పద్మావతి సమేతస్య శ్రీవేంకటేశ్వర స్వామినః కృపయా అధునా సర్వత్ర జగతి ప్రసరతః ప్రాణాపాయకరస్య కరోనానామకస్య రోగవిశేషస్య నివారణార్థం శీఘ్రమేవ సుస్థిర ఆరోగ్య సిద్ధ్యర్థం అపిచ ఏతతు వ్యాధి ప్రభావేణ ప్రపంచే సంజాత సంజనిష్యమాణ సకల సామాజిక ఆర్థిక సమస్య నివృత్తి ద్వారా సకల సంపత్తు అభివృద్ధ్యర్థం అస్మిన్ సంకట సమయే ఏతతు వ్యాధి వినాశనార్థం వివిధ రూపేణ సమాజ సేవాం కుర్వతాం సర్వేషాం అధికారిణాం స్వయం సేవకానాం పండితానాం అర్చకానాం పురోహితానాం పౌరాణాంచ సర్వతః భద్ర రక్షా సిద్ధ్యర్థం సర్వేషాం ఆస్తిక జనానాం ఐకమత్య సిద్ధ్యర్థం సర్వేషాం గోరక్షణే గోసేవనే చ శ్రద్ధాతిశయ సిద్ధ్యర్థం అస్మిన్ సందర్భే ఉపయుజ్యమానానాం ఔషధీనాం వీర్యవత్తా సిద్ధ్యర్థం ఏవమేవ ఏతతు వ్యాధి నిర్మూలన విషయే సర్వేషాం జనానాం సముచిత సామాజిక
సామాజిక స్పృహ స్పృహ సిద్ధి సిద్ధి ద్వారా ద్వారా అతిశీఘ్రమేవ అతిశీఘ్రమేవ ఏతత్ ఏతత్ వ్యాధి వ్యాధి నిర్మూలనార్థం నిర్మూలనార్థం సర్వవిధ సర్వవిధ క్రిమి క్రిమి పరంపరాణాం పరంపరాణాం మూలభూతస్య మూలభూతస్య విశూచిక విశూచిక మహామారీ మహామారీ క్రిమేః క్రిమేః వినాశనార్థం వినాశనార్థం సర్వవిధ సర్వవిధ దృష్టా 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 సూక్ష్మక్రిమి సూక్ష్మక్రిమి ప్రతినిధిభూత ప్రతినిధిభూత విశూచిక విశూచిక క్రిమి క్రిమి నివారకస్య నివారకస్య సృష్ట్యాదౌ సృష్ట్యాదౌ బ్రహ్మదేవేన బ్రహ్మదేవేన ఉపదిష్టస్య ఉపదిష్టస్య శ్రీమతు శ్రీమతు యోగ యోగ వాసిష్ఠే వాసిష్ఠే వాల్మీకీయే వాల్మీకీయే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణ ప్రకరణ అంతర్గతస్య అంతర్గతస్య విశూచిక విశూచిక మహామారి మహామారి నివారకస్య నివారకస్య మహామంత్రస్య మహామంత్రస్య పారాయణం పారాయణం శ్రీ శ్రీ ధన్వంతరి ధన్వంతరి మహామంత్ర మహామంత్ర పారాయణం పారాయణం శ్రీ శ్రీ గోవిందరాజ గోవిందరాజ స్తోత్ర స్తోత్ర పారాయణంచ పారాయణంచ అన్యోన్య అన్యోన్య సహాయేన సహాయేన యథాశక్తి యథాశక్తి కరిష్యామహే కరిష్యామహే అథ అథ శ్రీ శ్రీ వాసిష్ఠ వాసిష్ఠ మహా మహా రామాయణే రామాయణే వాల్మీకీయే వాల్మీకీయే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణే ప్రకరణే ఏకోన ఏకోన సప్తతి సప్తతి తమః తమః సర్గః సర్గః శ్రీ వశిష్ఠ ఉవాచ శ్రీ వశిష్ఠ ఉవాచ అథ అథ వర్ష వర్ష సహస్రేణ సహస్రేణ తాం తాం పితామహ పితామహ ఆయయౌ ఆయయౌ దారుణం హి దారుణం హి తపస్సిద్ధ్యై తపస్సిద్ధ్యై విషాగ్నిరపి విషాగ్నిరపి శీతలః శీతలః మనసైవ మనసైవ ప్రణమ్యైనం ప్రణమ్యైనం సా సా తథైవ తథైవ స్థితా సతీ స్థితా సతీ గోవరః గోవరః శుచ్ఛమాయ శుచ్ఛమాయ అలం అలం ఇతి ఇతి చింతాన్విత చింతాన్విత అభవతు అభవతు ఆస్మృతం ఆస్మృతం ప్రార్థయిష్యే ప్రార్థయిష్యే అహం అహం వరం వరం ఏకం ఏకం ఇమం ఇమం విభుం విభుం అనాయసీ చ అనాయసీ చ ఆయసీ చ ఆయసీ చ శ్యామహం శ్యామహం జీవసూచిక జీవసూచిక అస్యోక్త్యా అస్యోక్త్యా వివిధ వివిధ సూచిః సూచిః భూత్వా లక్ష్యా భూత్వా లక్ష్యా విషామ్యహం విషామ్యహం ప్రాణినాం ప్రాణినాం సహ సహ సర్వేషాం సర్వేషాం హృదయం హృదయం సురభిః సురభిః యథా యథా యథాభిమతం యథాభిమతం ఏతేన ఏతేన గ్రసేయం గ్రసేయం సకలం సకలం జగతు జగతు క్రమేణ క్రమేణ శుద్వినాశాయ శుద్వినాశాయ శుద్వినాశః శుద్వినాశః పరం పరం సుఖం సుఖం ఇతి ఇతి సంచింతయంతి సంచింతయంతి తాం
उवाच उवाच कमलालयः कमलालयः अन्यादृश्याः अन्यादृश्याः तथा तथा दृष्ट्वा दृष्ट्वा सनिताभ्र सनिताभ्र रवोपमं रवोपमं ब्रह्मोवाच ब्रह्मोवाच पुत्री पुत्री कर्कटिके कर्कटिके रक्षः रक्षः कुला कुला शैलाभ्र शैलाभ्र मालिके मालिके उत्तिष्ठा उत्तिष्ठा वन्तु वन्तु तुष्टोऽस्मि तुष्टोऽस्मि गृहाण गृहाण अभिमतं अभिमतं वरं वरं कर्कट्युवाच कर्कट्युवाच भगवन् भगवन् भूतभव्येश भूतभव्येश श्यामहं श्यामहं जीवसूचिका जीवसूचिका अनायसी च अनायसी च आयसी च आयसी च विधे विधे अर्पयसि चेत् अर्पयसि चेत् वरं वरं श्रीवसिष्ठ उवाच श्रीवसिष्ठ उवाच एवमस्त्विति एवमस्त्विति तामुक्त्वा तामुक्त्वा पुनराह पुनराह पितामहः पितामहः सूचिका सूचिका सोपसर्गा सोपसर्गा त्वं त्वं भविष्यसि भविष्यसि विसूचिका विसूचिका सूक्ष्मया सूक्ष्मया मायया मायया सर्वलोक सर्वलोक हिंसां हिंसां करिष्यसि करिष्यसि दुर्भोजनाः दुर्भोजनाः दुरारम्भाः दुरारम्भाः मूर्खाः मूर्खाः दुस्थितयश्च दुस्थितयश्च ये ये दुर्देशवासिनः दुर्देशवासिनः दुष्टाः दुष्टाः तेषां तेषां हिंसां हिंसां करिष्यसि करिष्यसि प्रविश्य प्रविश्य आहृदयम् आहृदयम् प्राणैः प्राणैः पद्म पद्म प्लीहादि प्लीहादि बाधनात् बाधनात् वात वात लेखात्मिका लेखात्मिका व्याधिः व्याधिः भविष्यसि भविष्यसि विसूचिका विसूचिका सगुणम् सगुणम् विगुणं चैव विगुणं चैव जनम् जनम् आसादयिष्यसि आसादयिष्यसि गुणान्वित गुणान्वित चिकित्सार्थम् चिकित्सार्थम् मन्त्रोयन्तु मन्त्रोयन्तु मयोच्यते मयोच्यते ब्रह्मोवाच ब्रह्मोवाच हिमाद्रेः हिमाद्रेः उत्तरे उत्तरे पार्श्वे पार्श्वे कर्कटी कर्कटी नाम नाम राक्षसी राक्षसी विसूचिका विसूचिका अभिधाना अभिधाना नाम्नापि नाम्नापि अन्याय अन्याय बाधिका बाधिका तस्याः तस्याः मन्त्रः मन्त्रः ॐ ह्रीं ह्रीं ह्रां ह्रां ह्रीं ह्रीं ह्रां ह्रां विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं ह्रां ह्रां ह्रीं ह्रीं ह्रां ह्रां विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं ह्रां ह्रां ह्रीं ह्रीं ह्रां ह्रां विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ नमो भगवति नमो भगवति विष्णुशक्तिं विष्णुशक्तिं येनां येनां ॐ हर 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 नय 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 नय
పచ 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 మథ 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 సాదయ ఉసాదయ సాదయ ఉసాదయ దూరే దూరే పురుస్వాహ పురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తి విష్ణు శక్తి ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే పురుస్వాహ పురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే పురుస్వాహ పురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఇతి మంత్రీ ఇతి మంత్రీ మహామంత్రం మహామంత్రం న్యస్య న్యస్య వామ వామ కరోధరే కరోధరే మార్జయేత్ మార్జయేత్ ఆతురాకారం ఆతురాకారం తేన తేన హస్తేన హస్తేన సంయుతః సంయుతః హిమ హిమ శైలాభి శైలాభి ముఖ్యేన ముఖ్యేన విద్రుతాం విద్రుతాం తాం తాం విచింతయేత్ విచింతయేత్ కర్కటీం కర్కటీం కర్కశాక్రందాం కర్కశాక్రందాం మంత్ర మంత్ర ముద్గర ముద్గర మర్దితాం మర్దితాం ఆతురం ఆతురం చింతయేతు చింతయేతు చంద్రే చంద్రే రసాయన రసాయన హృది స్థితం హృది స్థితం అజరామరణం అజరామరణం యుక్తం యుక్తం ముక్తం ముక్తం సర్వాధి సర్వాధి విభ్రమైః విభ్రమైః సాధకో హి సాధకో హి శుచిర్భూత్వా శుచిర్భూత్వా వాచాంతః వాచాంతః సుసమాహితః సుసమాహితః క్రమేణ క్రమేణ అనేన అనేన సకలాం సకలాం ప్రోచ్చినత్తి ప్రోచ్చినత్తి విశూచికాం విశూచికాం ఇతి ఇతి గగనగతః గగనగతః త్రిలోకనాథః త్రిలోకనాథః గగనగ గగనగ సిద్ధ సిద్ధ గృహీత గృహీత సిద్ధ సిద్ధ మంత్రః మంత్రః గతః గతః ఉపగత ఉపగత చక్ర చక్ర వన్యమానః వన్యమానః నిజపురం నిజపురం అక్షయం అక్షయం ఆయం ఆయం ఉజ్వలశ్రీః ఉజ్వలశ్రీః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీ శ్రీ వాసిష్ఠ వాసిష్ఠ మహా మహా రామాయణే రామాయణే వాల్మీకీయే వాల్మీకీయే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణే ప్రకరణే సూచికా సూచికా మహామారీ మహామారీ నివారక నివారక మంత్ర మంత్ర కథనం కథనం నామ నామ ఏకోన ఏకోన సప్తతి సప్తతి తమః తమః సర్గః సర్గః అథ అథ
ధన్వంతరి ధన్వంతరి ధ్యానం ధ్యానం అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణు విష్ణు నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణు విష్ణు నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణు విష్ణు నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాన్ అశేషాన్ ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ధన్వంతరే ధన్వంతరే ఇమం ఇమం శ్లోకం శ్లోకం భక్త్యా భక్త్యా నిత్యం నిత్యం పఠంతి పఠంతి యే అనారోగ్యం అనారోగ్యం నతేషాం నతేషాం స్యాతు స్యాతు సుఖం సుఖం జీవంతి జీవంతి తే తే చిరం చిరం ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా ఓం.
వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు ఓం వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు ఓం వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు ఈ విధంగా యోగవాసిష్ఠాంతర్గతమైనటువంటి విషూచిక మహామారి నివారక మంత్రాన్ని ధన్వంతరి మహామంత్రాన్ని ధ్యానం చేసి శ్రీవారిని ప్రార్థించాం. ఈ రోజున విశేషంగా గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు, తత్రాపి ఉత్తర ఫల్గుని నక్షత్రం గోవిందరాజస్వామి వారి యొక్క నక్షత్రం కాబట్టి ఆ గోవిందరాజస్వామి వారి స్తోత్రాన్ని కూడా పారాయణ చేద్దాం. తిరుపతి నగరానికి గోవిందరాజపట్నం అనేదే ప్రాచీనమైనటువంటి పేరు. తిరుపతి అంటే పవిత్రమైనటువంటి భగవంతుడు ఉన్నాడు కనుక ఆ పేరు కూడా మనం వాడుకలో ఉపయోగిస్తున్నాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తికి సోదరుడుగా అవతరించి లక్ష్మణస్వామి వారు సేవ చేశారు. ఆ రుణం తీర్చుకోవటానికి ద్వాపరయుగంలో బలరామస్వామి వారిగా అవతరించినటువంటి లక్ష్మణస్వామి వారికి శ్రీవారు తమ్ముడుగా అవతరించి శ్రీకృష్ణ పరమాత్మగా సేవ చేశారు. అయితే ఆ సేవ సరిపోలేదు. ఎందుకంటే ద్వాపరయుగంలో 14 సంవత్సరాలకు వనానికేం వెళ్ళలే. సుఖంగా మధుర, బృందావనం, ద్వారకా నగరాల్లోనే ఉన్నారు. అందుకని కలియుగంలో కూడా అన్నగారికి సేవ చేద్దామని శ్రీవారు శ్రీ గోవిందరాజస్వామి వారికి తమ్మునిగా అవతరించారు. అందువల్ల నుంచే కష్టపడి నుంచుని భక్తులను అనుగ్రహిస్తూ శ్రీవారు అన్నగారైనటువంటి ఆ శ్రీ గోవిందరాజస్వామి వారికి భక్తులు సమర్పించే కానుకలన్నీ కూడా ఇస్తే ఆ గోవిందరాజస్వామి వారు ఆ ధనమంతా కొలిచి జాగ్రత్త చేస్తున్నారు. తమ్ముడి సంపాదనంతా ప్రతిరోజు కొలిచి కొలిచి అలసి కొలిచినటువంటి ఆ సాధనాన్నే, దాన్ని కుంచము మానిక అని అంటారు, ఆ సాధనాన్నే తలక్రింద ఉంచుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అంటే శ్రీవారేమో అన్నగారికి సేవ చేయటం కోసం నుంచునే భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. అన్నగారైనటువంటి ఆ గోవిందరాజస్వామి వారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అందువల్ల అందువల్ల నుంచే తిరుమల వ్యవహారాలన్నీ కూడా తిరుపతిలో పరిపాలనా భవనంలో ప్రతిరోజు సురక్షితం చేయబడుతూ ఉంటాయి. అంటే శ్రీవారి యొక్క ఆ అనుగ్రహం గోవిందరాజస్వామి వారు తిరుపతిలో కాపాడుతున్నట్లు అన్నమాట. అటువంటి గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు 4వ రోజు ఈ రోజున, అలాగే వారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం కనుక అటువంటి గోవిందరాజస్వామి వారు శ్రీవారు ఇద్దరూ కూడా ఒకే స్వరూపమనేటటువంటి అద్వైతాన్ని, అభేదాన్ని కూడా మనం స్మరించుకున్నాం. ఎందుకంటే గోవిందరాజస్వామి వారికి కూడాను నాభి కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, ఆదిశేషుడు వారిని సేవిస్తూ ఉంటారు. మధుకైటభులని వారు సంహరించారు కనుక మధుకైటభులు వారి వరాన్ని కోరుతూ ఆ గోవిందరాజస్వామి వారి యొక్క సన్నిధానంలోనే ఉంటారు. అటువంటి గోవిందరాజస్వామి వారు శ్రీవారు ఉభయులు కలిసి సకల ప్రపంచ ప్రజలను రక్షించాలి అని ప్రార్థన చేస్తూ ఈ రోజున గోవిందరాజస్వామి వారి స్తోత్ర పారాయణని మనం అందరం కూడా చేద్దాం.
అథ అథ శ్రీ శ్రీ గోవిందరాజ గోవిందరాజ స్తోత్రం స్తోత్రం శ్రీ శ్రీ వెంకటాచల వెంకటాచల విభో విభో అపరావతార అపరావతార గోవిందరాజ గోవిందరాజ గురు గోప గురు గోప కులావతార కులావతార శ్రీపూరధీశ్వర శ్రీపూరధీశ్వర జయాదిమ జయాదిమ దేవదేవా దేవదేవా నాథ ప్రసీద నాథ ప్రసీద నత కల్పతరో నత కల్పతరో నమస్తే నమస్తే లీలా విభూతి లీలా విభూతి జనతా జనతా పరిరక్షణార్థం పరిరక్షణార్థం దివ్య ప్రబోధ దివ్య ప్రబోధ సుఖయోగి సుఖయోగి సమప్రభా స్వామిన్ స్వామిన్ భవత్పద భవత్పద సరోరుహ సరోరుహ సాత్కృతం తం సాత్కృతం తం సాత్కృతం తం సాత్కృతం తం యోగీశ్వరం యోగీశ్వరం శఠరిపుం శఠరిపుం కృపయా కృపయా ప్రదేహి ప్రదేహి శ్రీభూమినాయక శ్రీభూమినాయక దయాకర దయాకర దివ్యమూర్తే దివ్యమూర్తే దేవాధిదేవ దేవాధిదేవ జగదేక జగదేక శరణ్య శరణ్య విష్ణో విష్ణో గోపాంగన గోపాంగన కుచసరోరుహ కుచసరోరుహ భృంగరాజ భృంగరాజ గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ కోమలాంగ కోమలాంగ దేవాధిదేవ దేవాధిదేవ ఫణిరాజ ఫణిరాజ విహంగరాజ విహంగరాజ రాజత్ కిరీట రాజత్ కిరీట మణిరాజి మణిరాజి విరాజితాంఘ్రే విరాజితాంఘ్రే రాజాధిరాజ రాజాధిరాజ యదురాజ యదురాజ కులాధిరాజ కులాధిరాజ గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ గోపచంద్ర గోపచంద్ర కాసారయోగి కాసారయోగి పరమాద్భుత పరమాద్భుత భక్తిబద్ధ భక్తిబద్ధ వాంగ్మాల్య వాంగ్మాల్య భూషిత భూషిత మహోత్పల మహోత్పల రమ్యపాద రమ్యపాద గోపాధినాథ గోపాధినాథ వసుదేవ వసుదేవ కుమార కుమార కృష్ణ కృష్ణ గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ గోకులేంద్ర గోకులేంద్ర శ్రీభూతయోగి శ్రీభూతయోగి పరికల్పిత పరికల్పిత దివ్యమాన దివ్యమాన జ్ఞాన ప్రదీప జ్ఞాన ప్రదీప పరిదృష్ట పరిదృష్ట గుణామృతాబ్ధే గుణామృతాబ్ధే గోగోపజాల గోగోపజాల పరిరక్షణ పరిరక్షణ బద్ధ దీక్ష బద్ధ దీక్ష గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ గోపవన్యా గోపవన్యా మాన్యానుభావ మాన్యానుభావ మహదాహ్వయ మహదాహ్వయ యోగి దృష్ట యోగి దృష్ట శ్రీ శంఖ చక్ర శ్రీ శంఖ చక్ర కమలా కమలా సహితామలాంగ సహితామలాంగ గోపీజనప్రియ గోపీజనప్రియ చరిత్ర చరిత్ర విచిత్రవేష విచిత్రవేష గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ గోపనాథ గోపనాథ శ్రీమత్వదీయ శ్రీమత్వదీయ పదపంకజ పదపంకజ భక్తినిష్ఠ భక్తినిష్ఠ శ్రీభక్తిసార శ్రీభక్తిసార మునినిశ్చిత మునినిశ్చిత ముఖ్యతత్వా ముఖ్యతత్వా గోపీ జనార్తిహర గోపీ జనార్తిహర గోపీ జనార్తిహర గోపీ జనార్తిహర గోప గోప జనాంతరంగ జనాంతరంగ గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ గోపరత్న గోపరత్నా
శ్రీమతు శ్రీమతు పరాంకుశ పరాంకుశ మునీంద్ర మునీంద్ర సహస్రగాథ సహస్రగాథ సంస్తూయమాన సంస్తూయమాన చరణాంబుజ చరణాంబుజ సర్వశేషిన్ సర్వశేషిన్ గోపాల వంశ గోపాల వంశ తిలకాచ్యుత తిలకాచ్యుత పద్మనాభ పద్మనాభ గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ గోపవేష గోపవేష శేషాచలే శేషాచలే మహతి మహతి పాదప పాదప పక్షి జన్మ పక్షి జన్మ త్వద్భక్తితః త్వద్భక్తితః స్పృహయత స్పృహయత కులశేఖరేణ కులశేఖరేణ రాజ్ఞా రాజ్ఞా పునః 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 ఉపాసిత ఉపాసిత పద్మ పద్మ పాద పద్మ పాద పద్మ గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ గోరసజ్ఞ గోరసజ్ఞ శ్రీ విష్ణు చిత్త శ్రీ విష్ణు చిత్త కృతమంగళ కృతమంగళ దివ్య సూక్తే దివ్య సూక్తే తన్మానసాంబురుహ తన్మానసాంబురుహ కల్పిత కల్పిత నిత్యవాస నిత్యవాస గోపాల బాల గోపాల బాల యువతి యువతి విట విట సార్వభౌమ సార్వభౌమ గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ గోవృషేంద్ర గోవృషేంద్ర శ్రీ విష్ణు చిత్త శ్రీ విష్ణు చిత్త కులనందన కులనందన కల్పవల్లి కల్పవల్లి గోపాలకాంత గోపాలకాంత వినివేశిత వినివేశ గోపాంగనాచకులాచల కుచకులాచల మధ్యసూక్త మధ్యసూక్త గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ గోధనాఢ్య గోధనాఢ్య భక్త్ర భక్తాంఘ్రి భక్తాంఘ్రి రేణు రేణు మునినా మునినా పరమం పరమం తదీయ తదీయ శేషత్వం శేషత్వం ఆశ్రితవత ఆశ్రితవత విమలేన విమలేన నిత్యం నిత్యం ప్రాబోధిక ప్రాబోధిక స్తుతి కృతాహి స్తుతి కృతాహి అవబోధిత అవబోధిత శ్రీ శ్రీ గోవిందరాజ గోవిందరాజ విజయ గోపబంధో శ్రీపాణి శ్రీపాణి నామక నామక మహాముని మహాముని గీయమాన గీయమాన దివ్యానుభావ దివ్యానుభావ దయమాన దయమాన దృగంచలాఢ్య దృగంచలాఢ్య సర్వాత్మ సర్వాత్మ రక్షణ రక్షణ విచక్షణ విచక్షణ చక్రపాణే చక్రపాణే గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ గోపికేంద్ర గోపికేంద్ర భక్తోత్తమాయ భక్తోత్తమాయ పరకాల పరకాల మునీంద్ర మునీంద్ర నామ్నే నామ్నే విశ్రాణితాతుల విశ్రాణితాతుల మహాధన మహాధన మూలమంత్ర మూలమంత్ర పూర్ణానుకంప పూర్ణానుకంప పురుషోత్తమ పురుషోత్తమ పుష్కరాక్ష గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ గోపనాథ గోపనాథ సత్వో సత్వోత్తరే సత్వోత్తరే చరమ పర్వణి చరమ పర్వణి సక్త చిత్తే సక్త చిత్తే శాంతే శాంతే సదా సదా మధుర మధుర పూర్వక పూర్వక వాంగ్మునీంద్రే వాంగ్మునీంద్రే నాథ
ప్రసన్న నాథ ప్రసన్న హృదయాంబుజ హృదయాంబుజ నందసూనో నందసూనో గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ కుందదంత కుందదంత భక్త ప్రపన్న భక్త ప్రపన్న కులనాయక కులనాయక భాష్యకార భాష్యకార సంకల్ప సంకల్ప కల్పతరు కల్పతరు దివ్య దివ్య ఫలామలాత్మన్ ఫలామలాత్మన్ శ్రీశేష శ్రీశేష శైల శైల కటకాశ్రిత కటకాశ్రిత శేషశాయిన్ శేషశాయిన్ గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ విశ్వమూర్తే విశ్వమూర్తే దేవ ప్రసీద దేవ ప్రసీద కరుణాకర కరుణాకర భక్తవర్గే భక్తవర్గే సేనాపతి సేనాపతి ప్రణిహితాఖిల ప్రణిహితాఖిల లోకభారా లోకభారా శ్రీవాస శ్రీవాస దివ్య దివ్య నగరాధిప నగరాధిప రాజరాజ రాజరాజ గోవిందరాజ గోవిందరాజ విజయీ భవ విజయీ భవ వేదవేద్య వేదవేద్య శ్రీమచ్చఠారి శ్రీమచ్చఠారి కరుణాశ్రిత కరుణాశ్రిత దేవగాన దేవగాన పారజ్ఞ పారజ్ఞ నాథ నాథ మునిసన్నుత మునిసన్నుత పుణ్యకీర్తే పుణ్యకీర్తే ఓ బ్రాహ్మణ ఓ బ్రాహ్మణ ప్రియ గురు ప్రియ గురు శ్రీత పారిజాత శ్రీత పారిజాత గోవిందరాజ గోవిందరాజ జగతాం జగతాం గురు గురు మంగళాని మంగళాని ఇతి ఇతి శ్రీ శ్రీ గోవిందరాజ గోవిందరాజ స్తోత్రం స్తోత్రం గోవిందరాజ స్వామి వారిని చక్కగా స్తుతించాం. నీవే గోపాలకుడివి గోపనాథుడివి గోవిందుడివి అనేటటువంటి అనేక వారి యొక్క గుణగణాలను కీర్తించాం. గోబ్రాహ్మణ ప్రియ గురు గవాది సమస్త జంతువులకు బ్రాహ్మణాది సమస్త వర్ణములకు నీవు ప్రియమైనటువంటి గురువువి. అందుకనే నీ గోవింద అని పేరు, గోవింద రాజా అని పేరు నీకు. అంతేకాదు నీవు శ్రిత పారిజాత, నిన్ను ఆశ్రయించినటువంటి వారికి పారిజాత వృక్షం వలె అంటే కల్పవృక్షం వలె ఏ కోరికలు కోరితే అవన్నీ కూడా అనుగ్రహిస్తావయ్యా గోవిందరాజా. అటువంటి నీవు ఈ రోజున జగతాం మంగళాని కురు. ప్రపంచమంతా కూడా ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నది కనుక అటువంటి ప్రపంచమంతా కూడా ఆ అనారోగ్యాన్ని పోగొట్టి రక్షించవలసింది అని గోవిందరాజస్వామి వారిని ప్రార్థన చేసి ఇప్పుడు నవగ్రహ ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం ఆరోగ్యం పద్మబంధుః పద్మబంధుః వితరతు వితరతు నితరాం నితరాం సంపదం సంపదం శీతరశ్మిః శీతరశ్మిః భూలాభం భూలాభం భూమిపుత్రః భూమిపుత్రః సకలగుణయుతాం సకలగుణయుతాం వాక్ వాక్ విభూతించ విభూతించ సౌమ్యః సౌమ్యః సౌభాగ్యం సౌభాగ్యం దేవమంత్రీ దేవమంత్రీ రిపుభయ శమనం రిపుభయ శమనం భార్గవః భార్గవః శౌర్యం శౌర్యం మార్కిః మార్కిః దీర్ఘాయుః దీర్ఘాయుః సైంహికేయః సైంహికేయః విపులతరయశః విపులతరయశః కేతుః కేతుః ఆచంద్రతారం ఆచంద్రతారం అరిష్టాని అరిష్టాని ప్రణశ్యంతు ప్రణశ్యంతు దురిత దురితాని భయాని చ భయాని చ శాంతిరస్తు శాంతిరస్తు శుభం మేస్తు శుభం మేస్తు గ్రహాః గ్రహాః కుర్వంతు కుర్వంతు మంగళం మంగళం. ఈ విధంగా నవగ్రహములను ప్రార్థించాం. ఇప్పుడు శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ వైభవం అంతా ఒక్క కీర్తనలో పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్య స్వామి వారు అందించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా ఈ కీర్తన గానం చేసినా విన్నా తెలుసుకున్నా
ఆ ఫలమంతా తప్పక మనకు కలుగుతుంది. శ్రీ గురజాడ మధుసూదన్ గారితో కలిసి ఆ కీర్తన ఆలాపించి తదుపరి శ్రీవారికి క్షమాప్రార్థన ఫల సమర్పణం మంగళాశాసనం చేద్దాం. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొండ పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొండ పడగేల గోవిందరాజు, కుడియడమ కాంతల గోవిందరాజు, కుడియడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌదుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గుప్పేటి వింజా మరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గుప్పేటి వింజా మరల గోవిందరాజు, కొప్పుపై చుంగులతోటి గోవిందరాజు, కొప్పుపై చుంగులతోటి గోవిందరాజు, కటారములతోడి గోవిందరాజు, కొప్పుపై చుంగులతోడి గోవిందరాజు, కుపి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు.
ప్రభు సింగారాల గోవిందరాజో గొరబు సింగారాల గోవిందరాజో కురులు దువ్వించుకొని గోవిందరాజో గొరబు సింగారాల గోవిందరాజు కురులు దువ్వించుకొని గోవిందరాజు తిరుపతిలోనూ స్థిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనూ స్థిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరమూలల్లా గోవిందరాజు తిరుపతిలోనూ స్థిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరమూలల్లా గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే కొలువై ఉన్నాడు వీడే కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు మన పారాయణలో కానీ కీర్తన గానంలో కానీ ఏవైనా లోపాలు ఉంటే క్షమించమని శ్రీవారిని ప్రార్థిద్దాం. యదక్షర యదక్షర పదభ్రష్టం పదభ్రష్టం మాత్రా మాత్రా హీనంచ హీనంచ యద్భవేత్ యద్భవేత్ తత్సర్వం తత్సర్వం క్షమ్యతాం క్షమ్యతాం దేవ దేవ నారాయణ నారాయణ నమోస్తుతే నమోస్తుతే. ఈ ఫలమంతా శ్రీవారి పాదారవిందముల యందు సమర్పణ చేద్దాం. కాయేన వాచా కాయేన వాచా మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి. శ్రీవారికి మంగళాశాసనం చేద్దాం. శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం.